తనేం చేసిందో తెలుసా? అన్నే సంతకం తీసుకుని మోసం చేసి ఇల్లంతా మొత్తం అంతా తన పేరు మీద రాంచుకుంది. మా అందర్ని టార్చర్ చేస్తూ ఉంటుంది. మా అందరికి ఎలా అనిపిస్తుందంటే ఒక్కసారిగా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అది చాలుక ఈ బ్రీఫ్ కేస్. ఈ బ్రీఫ్ కేస్ కోసం ఈ ఇంటి కాబోయే కోడల్ని దొంగ అంటుంది. నాకైతే చాలా భయంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు. తను ఈ విధంగా ప్లాన్లు వేస్తుందంటే ఏదో ఒక రోజు మా అందరినీ చంపడానికి కూడా ప్లాన్ వేస్తుందేమో అని. ఇదెలా సాధ్యమైంది? నేను వీళ్ళిద్దరిని ఇరికించాలనుకున్నాను కానీ వీళ్ళిద్దరు నన్ను ఇరికించేశారు. మీరింకా ఇక్కడే నిలబడ్డారా? వెళ్ళి తన అరెస్ట్ చేయండి. మొత్తం తప్పంతా తందే. ఇదంతా తన గేమ్ ప్లానింగ్. నాకు చాలా బాగా తెలుసు నువ్వే నీ ఫ్రెండ్ ని కాపాడడానికి ఈ ప్లాన్ అంతా చేసావు. యా రైట్. నువ్వు సరిగ్గా చెప్పావు. నువ్వందరికి ఇదే చెప్తావు కదా. ఇప్పుడు ఆలియా తను కలిసి దొంగతనం చేశారు. ఇన్ఫాక్ట్ ఇదైతే ఆలియా వేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్ప అందరికి. నేనే దొంగతనం చేశాను అని ప్రతిసారి నువ్వు నింద నా మీదే వేస్తున్నావు కదా. కానీ ఇప్పుడు నువ్వు ఏవైనా చేయి, ఏవైనా అను, ఎవరు కూడా నీ మాటల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇదంతా ఏంటి మిస్ ప్రజ్ఞ గారు, మీకు తెలుసా? ఒకరి మీద అబద్ధపు నింద వేయడం లేదంటే అబద్ధపు ఎఫ్ఐఆర్ రాయించడం చాలా పెద్ద నేరం అవుతుంది. ఇన్స్పెక్టర్ గారు, నేనేమీ అబద్ధపు ఎఫ్ఐఆర్ రాయించడం లేదు. ఈ బ్రీఫ్ కేసులో డబ్బు ఉండాలి, దాన్ని వెళ్ళు. ఎనఫ్ ఇస్ ఎనఫ్. ఇది చాలా దారుణ ప్రజ్ఞ. అయినా మీరందరూ విన్నారు కదా, తను స్వయంగా చెప్పింది ఇందాకే. తను ఈ బాక్స్ తెరవడానికి ముందే వెళ్ళి ప్రజ్ఞ తనని పట్టుకుంది అని. మరి ఇప్పుడు ఇందులో ఉన్న డబ్బు ఎలా మాయమైపోయినట్టు? అదే నేను ఆలోచించడానికి మిగలేదు ప్రజ్ఞ. అందరి ముందు సాక్ష్యం ఆధారం అని లెక్చర్లు ఇచ్చే మిస్ ప్రజ్ఞ, నేను ఇప్పుడు నిన్ను అడగొచ్చా ఈ రోజు నీకు ఏమైంది అని? ఐ మీన్ ఈ రోజు నువ్వు చేసిన ఈ ఫ్రాడ్ కి ఆధారం అందరి ముందు బయటపడింది. చెప్పండి మిస్ ప్రజ్ఞ, అసలు ఈ బ్యాగ్ లో డబ్బే లేనప్పుడు దొంగతనం ఎలా జరిగింది? ఇన్స్పెక్టర్ గారు, బాక్స్ లో డబ్బు ఉండాలి. పదే పదే ఒకటే మాట చెప్పదు. ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ప్రూఫ్ ఉంటే చూపించు. ఒక్క నిమిషం, ప్రూఫ్ ఉంది. రఘు, నిన్ను అడిగినప్పుడు మాత్రం నువ్వు జవాబు చెప్పు, మధ్యలో మాట్లాడదు. ఆయన నేను చెప్పాను కదా చెప్పడం కాదు, చూపించండి. ఓకే చెప్పు, నేను అడుగుతున్నాను కదా ప్రూఫ్ ఉందా. లేదు, నేను కేవలం చెప్పడమే కాదు, మీకు ప్రూఫ్ చేసి కూడా చూపించగలను. మేడం, రూమ్ లో నేను ఈ బాక్స్ పెట్టడానికి ముందు నేను రూమ్ లోపల ఒక కెమెరాని ఇన్స్టాల్ చేశాను. దాని ఫుటేజ్ చూస్తే మనకు తెలిసిపోతుంది ఈ బాక్స్ లో నుండి డబ్బు ఎవరు దొంగలించారో అని. థ్యాంక్ యూ సో మచ్ రఘు, వెరీ వెరీ గుడ్ జాబ్. నువ్వు ఇప్పుడు చెప్పావు కదా ఆ కెమెరా ఎక్కడ ఉంది. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడే వస్తాం. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకుని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానియండి, చపాతీతో కానియండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.